हाय फ्रेंड्स, ना पेर गुंडु रमणय्य, मन चैनल ड्राइंग टीचर रमणय्य। ई रोजु नेनु व्लाग लो मीकु ओक स्पेशल चेप्पबोतुन्नानु। ई व्लाग लो एंटंटे मीकु स्पेशल अनिपिंचिना अनिपिंचकपोयिना कूडा मीकु ई ओक वीडियोनि मीरु चूस्ते मीकु अर्थमवुतुंदि। एक्कड कूडा मीरु वीडियोनि स्किप चेयकुंडा चूडंडि। मरि ई ओक वीडियोकि नेनु ओक 500 लाइक्स नेनु टार्गेट चेस्तुन्नानु। एक्कड कूडा मीरु स्किप चेयकुंडा ई वीडियोनि मीरु चूडंडि। మీరు వీడియో చూస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది ఈ వీడియోలో ఉన్నటువంటి విషయం ఏంది, కంటెంట్ ఏంది అనేది। అయితే ఈరోజు ఈ వీడియోలో మా యొక్క ఊరి చెరువు గురించి, మా యొక్క ఊరి చెరువు గురించి, పెద్ద చెరువు ఇది, మా యొక్క ఊర్లో చెరువుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ నుంచి ఈ చెరువు వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతాయి అనే విషయం మీకు ఇప్పుడు చెప్పబోతాను, ఓకే। అయితే ఈ చెరువు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ చెరువు ఇక్కడ నుంచి మొదలవుతుంది పెద్దాపూర్, ఇది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామం యొక్క పెద్ద చెరువు ఇది। అయితే ఈ చెరువుకు నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, పైనుంచి కాల్వలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గుట్టల ప్రాంతంలో సహజంగా వర్షపు నీరు, మొత్తం వర్షపు నీరు పడ్డ తర్వాత దీంట్లో స్టోరేజ్ అవుతుంది। ఇది చాలా పెద్ద చెరువు ఇది। ఈ స్టోరేజ్ అయినటువంటి వాటర్ ఈ కింది పంట పొలాలకు కానీ, అలాగే ఇక్కడి నుంచి ఒక రెండు, ఇప్పుడు మనము ఆ చివరి ఈ మత్తడి దగ్గర ఉన్నాము, చివరి మత్తడి మనం ఇంతకుముందు చూస్తున్నటువంటిది మత్తడి ఇది, మనకు చివరి మత్తడి ఇది, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మత్తడి ఇది, మళ్ళీ ఒక కుడి సైడ్ కూడా ఇంకొక మత్తడి ఉంటుంది। రెండు మత్తాలు అంటారు। మత్తాలు అంటే చెరువులో స్టోరేజ్ అయిన తర్వాత వాటర్ ఏమవుతుందంటే, ఆ కట్ట తెగకుండా చివరికి, అటు చివరికి ఇటు చివరికి సిమెంట్ తోటి కడతారు। ఎక్కువ స్టోరేజ్ అయినటువంటి వాటర్ అటువైపు నుంచి ఇటువైపు నుంచి వెళ్తాయి। మనం ఎడవైపు ఉన్నాము, మరి కుడివైపు నుంచి కూడా, కుడివైపు దగ్గర కూడా మనం వెళ్దాము ఇప్పుడు ఈ వ్లాగ్లో మనం ముందుకెళ్దాము। అయితే విషయం ఏంటంటే, మనము ఈ యొక్క వాగు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఈ మత్త నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటే దీనికి ఒక పేరు పెట్టారు। దీనికి ఏం పేరు అంటే ఉస్సేని మియా వాగు అంటారు దీన్ని। ఈ పెద్దాపూర్లో పెద్ద చెరువు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ వాగుకి ఉస్సేని మియా వాగు అనేటువంటి ఒక పేరు ఉంది, ప్రత్యేకత ఉంది। మరి ఆ ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం ఇంకా మళ్ళీ, ఓకే। ఈ చెరువు గురించి మీకు చెప్పబోయే ముందు ఏంటంటే, ఈ వీడియో మీరు చివరి వరకు ఎందుకు చూడాలని అనుకుంటుంటే, చాలా విషయాలు మీకు ఈ వీడియోలో మీకు తెలుస్తాయి, మీకు చూస్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది। ఎందుకంటే దీనికి ఒక స్పెషల్ ప్రత్యేకత ఉంది, ఇంతవరకు కూడా ఎవరు కూడా ఈ దీనిపైన వీడియో చేయలేదు, నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు చూసిన తర్వాత చివరికి మీకు తెలుస్తుంది విషయం ఏంటని, ఓకే। ఇక్కడ మనం ఇద్దాం మనం చెప్పుకున్నట్టే చెరువులో చూడవచ్చు మీరు, ఇంత పెద్ద చెరువులో ఇక్కడ కనపడుతున్నటువంటిది మనకు ఆ చెరువులో ఐలాండ్ ఉంటుంది। ఈ ఐలాండ్లోకి మనకు చిన్న ఇక్కడ పడవలు ఉంటాయి, ఇప్పుడు ప్రస్తుతానికి లేవు పడవలు, ఆ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు ఆ పడవల్లో నుంచి వెళ్ళి మనము, ఆ ఐలాండ్కి మనము ఆ పడవల ద్వారా వెళ్ళొచ్చు। మరి పెద్ద చెరువు అంటే దీని ఒక ప్రత్యేకత, దీని కింద కొన్ని వందల వేల ఎకరాలు కూడా వ్యవసాయ భూమి పండుతుంది కాబట్టి వాటి కోసమే ఇక్కడ ఫ్యూచర్లో ఒక రిజర్వాయర్గా మార్చే అవకాశం కూడా ఉంది ఈ చెరువు। ఈ చెరువు యొక్క అందాలని మనం తిలకించవచ్చు। ఈ చెరువు యొక్క అందాలు ఏంటంటే, చాలామంది ఇక్కడికి రైతులు వచ్చి వాళ్ళ యొక్క ఇక్కడ చుట్టూ ఈ చెరువు కట్టకి కొన్ని చెట్లు, తాడి చెట్లు, ఈత చెట్లు, గీత కార్మికులు వచ్చి ఆ కళ్ళును తీస్తారు కదా, ఆ కళ్ళు కూడా ఆ కళ్ళును తీయడం జరుగుతుంది। అలాగే వాళ్ళకి జీవనోపాధి కూడా కల్పిస్తుంది, జీవనోపాధి కల్పించి ఇక్కడ కూడా మనకు ఏంటంటే, ఇటువైపు కూడా చూడవచ్చు ఇదంతా చాలా పెద్ద, దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది పొడవు ఈ కట్ట। మరియు ఇదే యొక్క దీని యొక్క చెరువు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మధ్యలో ఐలాండ్ ఉండడము, అక్కడికి వెళ్ళి కూడా మనం చేరు తీరవచ్చు, ఇది ఒక పర్యాటక స్థలం కూడా మనం భావించవచ్చు। చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఈ చెరువు అందాలని మనం తిలకించవచ్చు। మధ్యలో ఐలాండ్ మీకు ఇంతకుముందు చూపెట్టినటువంటిదే ఈ పెద్ద చెరువు యొక్క ప్రత్యేకత ఇది। అలాగే ఇంకా ముందు మీరు నేను చెప్పబోయే విషయాలు మీకు అర్థమవుతుంటాయి, ఓకే। ఈ చెరువు గట్టునే అనేకమైనటువంటి ఈత చెట్లు, అలాగే తాటి చెట్లు కూడా మనకు మీకు ఈ దృశ్యంలో, మనకి ఈ విజువల్లో మీకు చూపెడుతున్నాను। ఈ విజువల్లో మనకు కనపడుతున్నటువంటి చెరువు కట్ట చుట్టూ మనకు ఈత చెట్లు మరియు తాటి చెట్లు, ఇవి కూడా ఎంతోమందికి ఉపాధి కల్పించేటువంటి కల్ప వృక్షాలు। ఈ చెరువును ఆనుకొని మొత్తము తాటి చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి। మరి చెరువు యొక్క ఈ వాటర్ని మీరు ఇప్పుడు తిలకించవచ్చు, మధ్యలో ఐలాండ్, అలాగే ఆ చెరువు యొక్క మనము ఇంతకుముందు మనం అటు ఒక మత్తడిని చూసాము, ఇప్పుడు మళ్ళీ ఇంకొక మత్తడి దగ్గరికి వెళ్దాం, ఓకే। ఈ చెరువు నుండి వాటర్ మనకు కనపడుతుంది, ఇది కుడి పక్కన ఉన్నటువంటి మత్తడి దగ్గర రాళ్ళుగా ఏర్పడ్డాయి, వర్షాకాలంలో
ఈ రాళ్ళు మనకు కనపడవు, వర్షాకాలంలో ఎక్కువ వాటర్ అయినప్పుడు దీని ద్వారా వెళ్తాయి. మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్లో చూడండి, వాటర్ ఎంత తెల్లగా ఒక నురగలా వస్తుంది. ఇదే చెరువు యొక్క చివరి ఇటుదిక్కు రెండో వైపు నుంచి అంటే మొత్తం నుండి వెళ్తున్నటువంటి వాటర్ ఇవి. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ చెరువు నుంచి వెళ్ళి మనం కనపడుతున్నటువంటి తెల్లని వాటర్ చూశారు కదా, ఆ తెల్లని వాటరే మనకు ఇక్కడి నుంచి వెళ్ళుకుంటూ ఈ రెండు వాగులు ఉంటాయి. పెద్దాపూర్ విలేజ్ నుంచి రెండు వాగులు ఉంటాయి. ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియోలో ఫస్ట్ క్లిప్పింగ్లో చూసినటువంటి ఆ ఎడమవైపు మత్తడి, ఇది కుడివైపు మత్తడి. ఇక్కడి నుంచి మనకు వాటర్ అనేటివి వెళ్ళడం జరుగుతుంది. ఈ వాటర్ వెళ్ళుకుంటూ ఇది ఎట్లా వెళ్తుందంటే, పెద్దాపూర్ నుంచి వెళ్ళి జూలపల్లి మండలం దగ్గర, జూలపల్లి మండలం పైనటువంటి అబ్బాపూర్ అనేటువంటి ఒక విలేజ్ దగ్గర అటువైపు నుంచి వచ్చే వాటర్ ఇటువైపు నుంచి వచ్చే వాటర్ అక్కడ కలుస్తాయి. కలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళుకుంటూ ధూళికట్ట గ్రామం దగ్గర ఎవరైతే బుద్ధుడు అక్కడటువంటి నడయాడినటువంటి బౌద్ధ స్తూపం పక్కన ఈ యొక్క వాగు వెళ్తుంది. ఈ వాగుకు ఉస్సేనీమియా వాగు అనేటువంటి పేరుంది. ఈ ఉస్సేనీమియా వాగు అనేటువంటి ఈ వాగు ఎక్కడ కలుస్తుందంటే, మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే, ఇది పెద్దాపూర్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే మన గోదావరి నదికి మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ త్రయంబకంలో ఎక్కడైతే మొదలవుతుందో గోదావరి నది, అలాగే ఈ ఉస్సేనీమియా వాగు అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమై ఈ ధూళికట్ట జూలపల్లి మండలం నుంచి ధూళికట్ట గ్రామం దగ్గర బౌద్ధుడు తిరిగినటువంటి ఆ యొక్క బౌద్ధ స్తూపం పక్కనే వెళ్తుంది. ఆ బుద్ధుడు కూడా అప్పుడు కూడా ఈ యొక్క వాగు పక్కనే అక్కడ తిరిగినట్టు మనకు ఆనవాళ్ళు ఉన్నాయి. మీకు ఆ బుద్ధుని యొక్క వీడియో చూడాలనుకుంటే నాకు ప్రీవియస్ వీడియోలు చూడాలి. ఇంతకుముందు తీసినటువంటి నా వ్లాగ్లో చూస్తే మీకు ఆ బౌద్ధ స్తూపం గురించి కూడా ఆ వీడియోలో ఉంటుంది. మీకు కావాల్సింటే దానిలో కూడా చూసుకోవచ్చు. మరి ఈ ప్రత్యేకత అని చెప్తున్నాను కదా, ఇప్పుడే ఆ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మీకు ఇంతకుముందు నా గతంలో వ్లాగులు చూస్తే ఈ నరసింహస్వామి టెంపుల్ అనేది ఈ వాగు ఆనుకొని పక్కనే ఉంటుంది, పైన ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి చూస్తే కనపడే కొద్దిగా అక్కడ ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి యొక్క ఆలయం ఉంది, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడ తెలిసింది. అలాగే ఈ యొక్క దీన్ని పుట్టడం ఇక్కడనే, ఈ యొక్క వాగు ఇక్కడ పుట్టి ఎక్కడ కలుస్తుందంటే, మీకు తెలిసే విషయం ఏంటంటే, ఈ వాగు ఇక్కడ పుట్టి ఎక్కడ కలుస్తుందంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎట్లా కలుస్తుందని మీకు అనిపించవచ్చు ఈ వీడియోలో మీకు ఎట్లా కలు ఇక్కడ నుండి ఇది బౌద్ధ స్తూపం దగ్గర నుండి ఆ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి చిన్న కల్వల అనేటువంటి గ్రామం దగ్గర మీకు కరీంనగర్ టు పెద్దపల్లి వెళ్ళేటప్పుడు మీకు ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. అక్కడ వాగు ఎంత పెద్దగా ఉంటుందో మీరు చూడవచ్చు. ఆ వాగు ఇక్కడి నుంచి మొదలుకొని ఆ వాగు అక్కడికి పోతుంది. అక్కడ పోయిన తర్వాత ఇట్లా వెళ్ళుకుంటూ పోయి కరీంనగర్ మానేర్ డ్యామ్ అనేది వస్తుంది. ఆ మానేర్ డ్యాములో ఈ వాగు కలుస్తుంది. ఈ ఉస్సేనీమియా వాగు అనేటటువంటిది ఆ మానేర్లో, కరీంనగర్ నుంచి వచ్చేటువంటి మానేర్ డ్యాంలో కలుస్తుంది. అక్కడి నుంచి మానేర్ డ్యామ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ మానేర్ అనేది వెళ్ళుకుంటూ పోయి మళ్ళీ గోదావరి నదిలో కలుస్తుంది. గోదావరి నది ఎక్కడ కలుస్తుంది? మళ్ళీ గోదావరి నది ఈ మన తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి మంతని మహదేవపూర్ ఇక్కడి నుంచి వెళ్ళి కాళేశ్వరం నుంచి వెళ్ళి భద్రాచలం నుంచి ఇక్కడ వెళ్ళుకుంటూ ఆంధ్ర ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అవన్నీ మీరు చూడొచ్చు. చివరికి అక్కడికి పోయేసరికి ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి బంగాళాఖాతంలో కలిసేటప్పుడు అంతర్వేది ఆలయం దగ్గర కలుస్తుంది. అంతర్వేది ఆలయం నుంచి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. అక్కడ మూడు పాయలుగా చీలిపోతుంది గోదావరి. మూడు పాయలుగా చీలిపోయినప్పుడు ఓడలరేవు ఒకటి, ఫస్ట్ అంతర్వేది, తర్వాత ఓడలరేవు, తర్వాత యానాం, మూడు ప్రాంతాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. మరియు ఈ యొక్క ప్రాంతానికి పెద్దాపూర్ గ్రామ చేరుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడి నుంచి మొదలయ్యి ఈ యొక్క వాగు ప్రవాహం, ఈ యొక్క నీటి ప్రవాహం అక్కడికి వెళుతుంది. ఎక్కడికి? భద్రాచలం నుంచి ఆనుకొని కాళేశ్వరము, భద్రాచలము, గోదావరి, అలాగే అంతర్వేది. ఇంకొక ప్రత్యేకత, గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నది. అలాగే అంతర్వేదిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం ఉన్నది. ఆ యొక్క మహాశక్తి సంపన్నుడు నరసింహస్వామి, భక్తి స్వరూపుడు, శక్తి స్వరూపుడు అయినటువంటి ఆ నరసింహస్వామి యొక్క మహిమ యొక్క ప్రత్యేకత అనేటువంటిది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉన్నది. మీరు కూడా ఈ యొక్క ఈ చెరువును వచ్చి తిలకించవచ్చు. కరీంనగర్కి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్దాపూర్ గ్రామం, పెద్దపల్లి జిల్లా, జూలపల్లి మండలం. ఇది ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది, ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలోకి వచ్చింది. జూలపల్లి మండలంలో ఉన్నటువంటి పెద్దాపూర్ గ్రామం యొక్క పులిమేరల్లో ఉన్నటువంటి ఇది పెద్ద చెరువు. ఈ దీనికి ఇంత గొప్ప ప్రత్యేకత ఉంది.
ఓకే మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీలాంటి ప్రోత్సాహం ఉంటేనే ఇంతకంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చెప్తాను మంచి కంటెంట్ తోటి ఒక ఎడ్యుకేషన్ ఒక నాలెడ్జ్ మీకు తెలియడం కోసము నేను ఇంకా కొన్ని మంచి వీడియోలు మీకోసం తెలియజేస్తాను ఖచ్చితంగా మీరు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసిన తర్వాతనైనా సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఆ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ అని చేసుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీకు వచ్చేస్తుంది అప్పుడే ఆ యొక్క వీడియోని మీరు చూడవచ్చు నేను దాదాపు గతంలో దాదాపు ఒక 150 వీడియోలు చేశాను షార్ట్స్ వీడియోలు దాంట్లో చూస్తే మీకు అనేకమైనటువంటి నాలెడ్జ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను మరి ఒక ఖచ్చితంగా కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో ఈ వీడియో ఎలా ఉంది దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఇట్లాంటి చేయకండి అని కూడా మీరు కామెంట్స్లో తెలియజేయచ్చు మీరు కామెంట్ బాక్స్లో మీరు ఒక కామెంట్ మీరు తెలియజే దానికి ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం ఓకే మరి ఎందుకంటే ఈ గ్రామం యొక్క చెరువు మీరు చూడవచ్చు నాసిక్ త్రయంబకంలో కూడా చూసినటువంటి అలాగే ఉంటుంది ఇప్పుడు ఆ నీటి దగ్గరనే మనం ఉన్నాము ఆ గలగల పార్ తెల్లటి వాటర్ మరి ఇక్కడి నుంచి చేరుకొని ఇప్పటికీ ప్రవాహం పోయి మనకు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కలుస్తుంది ఇక్కడ కూడా మన నరసింహస్వామి ఆలయం ఉన్నది ఆ యొక్క నరసింహస్వామి ఆలయం దక్షిణాభిముఖం కలిగి ఉంటుంది మరి నరసింహస్వామి యొక్క ఆలయం గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి వీడియోలు మీరు చూడవచ్చు ఓకే బాయ్ లైక్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్.